డబ్బులు ఎక్కువయ్యా మరి మేము ఎట్లా వేసుకొని బతకాలే ఉన్నోనికి అన్ని వచ్చాయి లేని వాళ్ళకి ఏం లేదా ఉంటాను. ఇదే మాట నేను చెప్తున్నా, నువ్వు మంచి మాటలు చెప్పినావు వారికి. ఏమో నువ్వు ఎన్ని ఎకరాల మీద కౌంటర్ రైతులు మీరు 2 ఎకరాల 3 ఎకరాల 10 ఎకరాలు చేస్తున్నారు దాకా. 10 ఎకరాలు చేస్తానికి ఎన్ని వస్తున్నాయి? టీ కాదు, మీ ఎవరైతే భూమి ఉన్నదో దానికి ఎన్ని వస్తుంది? 5,000 లెక్క ఎన్న 50 ఇక్కడేనమ్మా 2 పంటలు కలిపి 1,00,000 వస్తుంది. ఒక ఏది ఖరీఫ్, అది ఏది ఇదేమంటారు రబీ, 2 కలిపితే ఎన్ని వస్తాయి? 1,00,000 వస్తుంది. మీకు ఒక్క పైసా వాడు 1,00,000 వాడు తీసుకుంటాడు, మీకు ఒక్క పైసా ఇవ్వడు. దాని గురించే రాహుల్ గాంధీ ఏమన్నాడు, కౌలు వాళ్ళకు కూడా ఎకరానికి 1,500 ఇస్తాడు. ఇది నిజమా కదా? లేని పంచాయతీ ప్రభుత్వం ఏం చెప్పుడు లేకుండా మొగడు కొడుతున్నాడు తాగి వస్తున్నాడు అంటే దానికి నేనేం చేయాలి? ఇక మీరు ఇప్పుడు దాంట్లో కూడా పెంచిండకో 20% పెంచిండు. ఈ ఊళ్ళో ఎన్ని షాపులు ఉన్నాయి నీకు ధర్మంగా చెప్పు. ఈడ ఎన్ని షాపులు ఉన్నాయి, తాగే షాపులు ఎన్ని ఉన్నాయి, కళ్ళు దుకాణాలు ఎన్ని ఉన్నాయి, సార దుకాణాలు 2 ఉండొచ్చు, 2 ఉన్నాయా? ఇక తాగి ఇంటికి వస్తున్నాడు, ఇక రాత్రి పూట మేము వెళ్తావు, నా మొగడు కల్పించి నా ఏడ కలిపి తాగి ఎడ్నో అంటాడు. అంతేనా కదా? అన్ని సారతోటే పైసలు, మీ పైసలతోటే ఆడు. ఏది పిల్ల ఏ విధంగా ఒక క్వింటల్కు 2,500 ఇస్తారు, ఇక దీనికి వేస్తారా అని చేస్తారా? ఎవరికి వేస్తారు చెప్పు ఏది ఏంటది?